తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. బేగంపేటలోని ప్రజాభవన్లో బాంబు పెట్టామని, కాసేపట్లో కూల్చేస్తామంటూ మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయగా వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ బృందం ద్వారా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఓ పక్క విచారణ జరుగుతుండగానే తాజాగా హైదరాబాద్లోని నాంపల్లి హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.